మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట ఐకాన్ను క్లిక్ చేయండి. ఈరోజు మన టాపిక్ నంబర్ కాంబినేషన్. నంబర్ కాంబినేషన్ గురించి తెలియాలంటే మనం లాస్ట్ క్లాస్లో అడిషన్స్ గురించి కొన్ని నేర్చుకున్నాం, అవన్నీ ఒకసారి గుర్తు చేసుకున్నాం. అడిషన్స్ అంటే ఏంటి? పుట్ థింగ్స్ టుగెదర్ అంటే కొన్ని వస్తువులను ఒక చోట కలపడం, కంబైన్. అవునా? అంటే కొన్ని వస్తువులను ఒక చోట కలపడాన్ని అడిషన్స్ అంటారు అని మనం తెలుసుకున్నాం. అలాగే అడిషన్స్ని ప్లస్ అనే సింబల్ తోటి సూచిస్తామని కూడా నేర్చుకున్నాం. సో ఇప్పుడు ఆ అడిషన్స్ని ఉపయోగించి ఒక నంబర్ని ఎన్ని కాంబినేషన్లో రాయగలమో ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఓకేనా? అడిషన్స్ని ఉపయోగించి నంబర్స్ని కాంబినేషన్ లాగా ఎలా రాయగలమో, ఎన్ని రకాలుగా రాయగలమో ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఫస్ట్ నంబర్ కాంబినేషన్ ఆఫ్ 2. టూ అనే నంబర్ని ఎన్ని కాంబినేషన్స్ లాగా రాయగలమో మనం నేర్చుకుందాం. ఓకేనా? సో ఇది నంబర్ 2. నేను ఇప్పుడు 2 బాల్స్ని డ్రా చేస్తాను. 1, 2. ఓకే, ఇందులో నేను ఒక బాల్ని షేర్ చేస్తాను. ఓకేనా? 2 బాల్స్ తీసుకొని అందులో ఒక బాల్ని షేర్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ఈ 2 బాల్స్లో షేర్ చేసిన బాల్స్ ఎన్ని ఉన్నాయి? 1 బాల్. ఓకే, నేను ఇక్కడ ఆ 1 నంబర్ని రాస్తున్నాను. ఓకే, నెక్స్ట్ వితౌట్ షేర్, షేర్ చేయకుండా ఎన్ని బాల్స్ ఉన్నాయి? 1 బాల్. షేర్ చేసినటువంటి బాల్ ఒకటి, షేర్ చేయనటువంటి బాల్ ఒకటి. సో నేను ఇప్పుడు కాంబినేషన్ని అడిషన్స్ యూజ్ చేస్తూ అన్నాం. అడిషన్ యొక్క సింబల్ ఏంటి? ప్లస్. నేను ఈ రెండింటి మధ్యలో ప్లస్ పెడుతున్నాను. ఓకే, 1 షేర్ చేసిన బాలు, ఇంకొకటి షేర్ చేయని బాలు. సో ఇప్పుడు చూడండి, 1 + 1 టోటల్ ఎంత? 1 + 1 టోటల్ ఎన్ని ఫింగర్స్ ఉన్నాయి ఇప్పుడు? 1, 2. షేర్ చేసిన బాలు ఒకటి, చేయని బాలు ఒకటి. 1, 2 = 2. అంటే 2 అనే నంబర్ని 1 + 1 అనే రకంగా కూడా మనం రాసుకోవచ్చు. ఇది ఒక కాంబినేషన్. నెక్స్ట్ ఇంకొక కాంబినేషన్ చూద్దాం. ఓకే, ఇప్పుడు నేను 2 బాల్స్ని షేర్ చేస్తాను. స్టార్టింగ్లో మనము 1 బాల్ని షేర్ చేసాము, ఇప్పుడు 2 బాల్స్ని షేర్ చేస్తున్నాను. ఓకే, ఇంతకుముందు మనము ఫస్ట్ షేర్ చేసిన బాల్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసి రాసాము. ఇప్పుడు చెప్పండి, ఎన్ని బాల్స్ కౌంట్ చేస్తున్నాయి ఇక్కడ? 2 బాల్స్. ఓకే, 1 and 2. ఓకే, షేర్ చేయకుండా ఉన్న బాల్స్ ఎన్ని ఉన్నాయి? ఉన్నాయా ఇక్కడ? నో, లేవు. మనం 2 బాల్స్ కూడా షేర్ చేసాం. 2 బాల్స్ చేయకుండా ఉన్నవి ఇక్కడ ఉన్నాయా? లేదు. లేదు అంటే నన్ నన్ అంటే ఏమని చెప్పాను నేను ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో? 0. ఏమీ లేదు అంటే అక్కడ ఏమీ లేదు అంటే నన్, 0. సో ఇక్కడ షేర్ చేయని బాల్స్ ఏమీ లేవు కాబట్టి 0. ప్లస్ 2 షేర్ చేసిన బాలు, 0 అంటే ఏమీ షేర్ చేయకుండా ఉన్నటువంటి బాల్స్ ఏమీ లేవు కాబట్టి 0. సో ఇప్పుడు మొత్తం ఎన్ని బాల్స్ ఉన్నాయి చెప్పండి? షేర్ చేసినవి, చేయకుండా ఉన్నవి. కానీ ఇక్కడ ఓన్లీ షేర్ చేసినవి ఉన్నావు కాబట్టి 1, 2 = 2. ఇక్కడ షేర్ చేయకుండా ఉన్నటువంటి బాల్స్ లేవు కాబట్టి 0 రాశాను. అంటే 2 + 0 = 2. అంటే 2కి 0 యాడ్ చేసినా మనకు మళ్ళీ 2A వస్తుంది. సో ఇది 2-0 కాంబినేషన్. ఇదేమో 1తో చేసినటువంటి కాంబినేషన్. ఇంకొక కాంబినేషన్ ట్రై చేద్దాం. సో ఇప్పుడు చూడండి, నేను మళ్ళీ ఒక 2 బాల్స్ డ్రా చేశాను. ఈ 2 బాల్స్ని కూడా నేను షేర్ చేయట్లేదు. ఓకే, ఇక్కడ షేర్ చేసినటువంటి బాల్స్ లేవు. సో ఇప్పుడు షేర్ చేసినటువంటి బాల్స్ ఉన్నాయా? లేవు కాబట్టి మనము 0 రాయాలి. ఓకేనా? నెక్స్ట్ షేర్ చేయకుండా ఉన్నటువంటి బాల్స్ ఎన్ని ఉన్నాయి? 1, 2 + 2. షేర్ చేసిన బాల్స్ లేవు కాబట్టి 0. ప్లస్ షేర్ చేయకుండా ఉన్నటువంటి బాల్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. సో ఇప్పుడు మొత్తం ఎన్ని కౌంట్ చేద్దామా? 1, 2. అంటే షేర్ చేసినవి, చేయని రెండు కలిపి కౌంట్ చేస్తున్నాం ప్రతిసారి. ఇక్కడ ఎన్ని బాల్స్ ఉన్నాయి ఇప్పుడు? 1, 2. సో
2. ఇది ఒక కాంబినేషన్ చూడండి. అంటే 2 అనే నంబర్ని ఈ 3 టైప్స్ కాంబినేషన్ లాగా మనం రాయవచ్చు. 2ని 1+1 అని రాసినా మనకు 2 ఆన్సర్ వస్తుంది, లేదు 2+0 అని రాసినా 2A వస్తుంది, నెక్స్ట్ 0+2 అని రాసినా మనకి 2A వస్తుంది. సో ఇది నంబర్ కాంబినేషన్ ఆఫ్ 2. ఓకే, సో ఇప్పుడు మనము నంబర్ కాంబినేషన్ ఆఫ్ 3ని ఎలా రాయాలో చూసుకుందాం. అంటే 3ని ఎన్ని కాంబినేషన్ లాగా రాయగలము అది మనము నేర్చుకుందాం. ఓకే, ఇప్పుడు నంబర్ 3ని రాస్తున్నాం కాబట్టి నేను ఇక్కడ 3 సర్కిల్స్ని డ్రా చేస్తాను. 1, 2, 3 సర్కిల్స్. ఓకే, ఇక్కడ మనకు 3 సర్కిల్స్ ఉన్నాయి, అందులో నేను ఒక సర్కిల్ని షేడ్ చేస్తాను. చూడండి, ఈ ఉన్న 3 సర్కిల్స్లో ఒకే సర్కిల్ని నేను షేడ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనము షేడ్ చేసిన సర్కిల్స్ ఎన్ని ఉన్నాయి, షేడ్ చేయని సర్కిల్స్ ఎన్ని ఉన్నాయో రాసామనుకోండి, 3 యొక్క ఒక కాంబినేషన్ మనకు వచ్చేస్తుంది. ఫస్ట్, ఎన్ని సర్కిల్స్ షేడ్ చేసి ఉన్నాయి 3 సర్కిల్స్లలో? ఒక సర్కిల్. సో నంబర్ 1+ షేడ్ చేయకుండా ఎన్ని సర్కిల్స్ ఉన్నాయి? 1 అండ్ 2. సో ఇక్కడ మనం 2 రాసేద్దాం. ఓకే, షేడ్ చేసిన సర్కిల్ 1, షేడ్ చేయకుండా ఉన్న సర్కిల్స్ 2. ఇప్పుడు మనం 2 రకాలైనటువంటి సర్కిల్స్ కౌంట్ చేద్దాం, షేడ్ చేసినవి చేయనివి. 1, 2, 3. సో ఈజ్ ఈక్వల్ టు 3. ఓకే, 1+2 = 3. ఇది 3 యొక్క ఒక కాంబినేషన్, అంటే 3ని 1+2 అని కూడా మనము రాసుకోవచ్చు. నెక్స్ట్, ఇప్పుడు నేను ఇందులో 2 సర్కిల్స్ షేడ్ చేస్తాను. చూడండి, నేను 2 సర్కిల్స్ షేడ్ చేశాను. ఇప్పుడు చెప్పండి, షేడ్ చేసినటువంటి సర్కిల్స్ ఎన్ని ఉన్నాయి? 1 అండ్ 2. 2+ షేడ్ చేయకుండా ఎన్ని ఉన్నాయి? 1. ఇప్పుడు టోటల్ సర్కిల్స్ కౌంట్ చేయండి, 1, 2, 3. సో ఈజ్ ఈక్వల్ టు 3. ఇది ఒక కాంబినేషన్, అంటే 2+1 = 3. 3ని మనము 2+1 అని కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్, ఇప్పుడు నేను 3 సర్కిల్స్ని కూడా షేర్ చేసేస్తాను. ఫస్ట్ 1 సర్కిల్, తర్వాత 2 సర్కిల్స్, ఇప్పుడు 3 సర్కిల్స్. ఓకేనా? సో ఇప్పుడు నంబర్ ఆఫ్ షేడెడ్ సర్కిల్స్ ఎన్ని ఉన్నాయో చూడండి. 1, 2, 3. ప్లస్ షేడ్ చేయని సర్కిల్స్ ఎన్ని ఉన్నాయి? నో అంటే లేవు. లేవు అంటే మనం అక్కడ ఏం రాయాలి? 0. ఈజ్ ఈక్వల్ చూడండి, ఇప్పుడు మొత్తం బాల్స్ సర్కిల్స్ 1, 2, 3. సో 3 = 3+0. ఇది ఒక కాంబినేషన్. నెక్స్ట్, ఇందులో నేను 3 సర్కిల్స్ షేడ్ చేయట్లేదు, ఏ ఒక సర్కిల్ కూడా షేడ్ చేయట్లేదు. సో ఇప్పుడు ఇక్కడ షేడ్ చేసిన సర్కిల్స్ లేవు, అంటే అక్కడ ఎన్ని షేడ్ చేసిన సర్కిల్స్ ఉన్నాయి అంటే 0. ఏమి లేవు అంటే దాని ప్లేస్లో 0 అని రాయాలి, ఎందుకంటే 0కి విలువ లేదు. ప్లస్ షేడ్ చేయకుండా ఉన్నవి ఎన్ని? 1, 2 అండ్ 3. ఈజ్ ఈక్వల్ ఇప్పుడు ఎన్ని సర్కిల్స్ టోటల్? 1, 2, 3. ఓకేనా? అంటే 3ని 0+3 అనే కాంబినేషన్లో మనము రాయవచ్చు. ఇప్పుడు మనము ఇందులో లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నటువంటి అన్నీ ఒకసారి అబ్జర్వ్ చేస్తా ఉన్నాయా? అడిషన్స్లో మనం ఆర్డర్ ఆఫ్ అడిషన్ నేర్చుకున్నాం, అది ఇందులో చెక్ చేద్దాము. అలాగే ఒక నంబర్కి 0 యాడ్ చేసినప్పుడు దాని ఆన్సర్లో ఎలాంటి చేంజ్ ఉంటుంది, ఒక నంబర్కి 1 యాడ్ చేసినప్పుడు ఎలాంటి మార్పు వస్తుంది అది మనం నేర్చుకున్నాం. అవన్నీ కూడా ఈ కాంబినేషన్లో ఒకసారి టెస్ట్ చేద్దాం. ఓకేనా? అడిషన్స్లో మనము ఏదైనా ఒక నంబర్కి 0 యాడ్ చేసినప్పుడు సేమ్ నంబర్ వస్తుంది అనేది మనం లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం. సో ఇక్కడ చూద్దాం అదేనా కాదు. సో 0 ఎక్కడ యాడ్ చేసాము? ఇక్కడ చూడండి, 3 నంబర్కి 0 యాడ్ చేస్తే మళ్ళీ సేమ్ నంబర్ వస్తుందా లేదా? అదే ఏ నంబర్కైతే 0 యాడ్ చేసామో అదే నంబర్ మళ్ళీ వస్తుంది. సో నేను 3 అనేకి 0 అని యాడ్ చేసినప్పుడు మనకు అదే నంబర్ వచ్చింది.
సో ఒక రూల్ మనకి ఇక్కడ సాటిస్ఫై అయిపోయింది. నెక్స్ట్ అలాగే జీరోకి ఏ నెంబర్ని యాడ్ చేసినా ఆ నెంబర్ మాత్రమే వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఒక నెంబర్కి వన్ యాడ్ చేసినప్పుడు ఆఫ్టర్ నెంబర్ వస్తుంది. ఏ నెంబర్కి అయితే యాడ్ చేసామో ఆ నెంబర్ యొక్క ఆఫ్టర్ నెంబర్ వస్తుందని మనం నేర్చుకున్నాం. చూడండి, ఇప్పుడు ఒక నెంబర్కి నేను వన్ యాడ్ చేశాను, టూకి వన్ యాడ్ చేస్తే టూ ఆఫ్టర్ నెంబర్ వచ్చేసింది. ఓకేనా? టూ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు త్రీ. టూ అనే నెంబర్కి నేను వన్ యాడ్ చేశాను కాబట్టి టూ ఆఫ్టర్ నెంబర్ ఏంటి? త్రీ. సో ఇక్కడ ఈ రూల్ కూడా మనకు సాటిస్ఫై అయ్యింది. ఓకేనా? ఒక నెంబర్కి జీరో యాడ్ చేస్తే అదే నెంబర్ వస్తుంది, ఏ నెంబర్కి మనం వన్ యాడ్ చేస్తామో ఆ నెంబర్ యొక్క ఆఫ్టర్ నెంబర్ వస్తుంది. ఈ రెండు రూల్స్ కూడా మనకు ఈ కాంబినేషన్లో తెలుస్తుంది. ఓకేనా? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి, అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి. ఇంకా ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.